కర్ణాటక హిజాబ్ వివాదం ఇంటర్నేషనల్ ఇష్యూగా మారిపోయింది. భారత్ లో జరుగుతున్న హిజాబ్ అజిటేషన్స్ పై అనేక దేశాలు రియాక్ట్ అవుతున్నాయి. పాకిస్తాన్ సైతం ఇందులో తలదూర్చింది. దాంతో భారత్ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దంటూ సీనియర్ సైన్య కేంద్రం రెచ్చగొట్టే కామెంట్స్ చేయొద్దంటూ ఆయా దేశాలకు సూచించింది భారత్. ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం తప్పు కాదా? కానే కాదు అంటున్నారు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ. అయితే దీనికి ఒక షరతు ఉందంటున్నారు. డ్రైవింగ్ చేస్తున్నప్పుడు బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ ద్వారా మాట్లాడితే నేరంగా పరిగణించకూడదంటున్నారు. ఫైన్ కూడా వేయొద్దంటున్నారు గడ్కరీ. దీనిపై త్వరలోనే ఒక అధికారిక ప్రకటన కూడా రాబోతోంది. త్వరలోనే చిన్నపిల్లలకు కూడా కోవిడ్ టీకాలు వేస్తామన్నారు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ. నిపుణుల నుండి గ్రీన్ సిగ్నల్ రాగానే 15 ఏళ్లలోపు పిల్లలకు వ్యాక్సినేషన్ డ్రైవ్ మొదలు పెడతామని చెప్పారు. 67% పిల్లల్లో ఇప్పటికే యాంటీబాడీస్ డెవలప్ అయ్యాయన్నారు మన్సుఖ్ మాండవీయ. 5 రాష్ట్రాల ఎన్నికల్లో ఆంక్షలను కొద్దిగా సడలించింది ఎన్నికల సంఘం. ఎన్నికల ప్రచారంపై విధించిన నిషేధాజ్ఞల్ని దాదాపుగా ఎత్తివేసింది. పరిమిత జనంతో ర్యాలీలు పాదయాత్రలకి పర్మిషన్ ఇచ్చింది. మార్నింగ్ 6 నుంచి నైట్ 10 వరకు క్యాంపెయినింగ్ చేసుకోవచ్చని చెప్పింది ఈసీ.